అసలు ఈ గొడవకి కారణమే అది. అది కనిపిస్తే దాన్ని నరికేస్తాను. మళ్ళీ మళ్ళీ నా పరువు తీస్తుంది, నా తల దించుకునేలా చేస్తుంది. దాన్ని చంపేస్తేనే కానీ ఈ పాపం పోదు. అరవకండి నానా, ఆల్లో గెస్టులున్నారు, వినిపిస్తుంది. ఇప్పటికైనా అర్థమైందా దాన్ని ఎందుకు వెనకేసుకుని రావద్దన్నానో? నువ్వు మంచిగా ఆలోచించినా అది నీకు చెడే చేస్తుంది. అందుకే దాన్ని వదిలించుకోమన్నాను. నా మాట విన్నావా? ఇప్పుడు చూడేమైందో, అది నీ భర్తను తీసుకెళ్లిపోయిందంటున్నారు. అలా ఏం జరగకుండదు నాన్నా, మామ అలా అస్సలు చెయ్యరు. అమ్మా, నాన్నని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. వెళ్ళండి నాన్నా. ఏమండి, రండి. అది ఎక్కడుందో నాకు తెలియాలి. అక్క ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది నాన్నా, నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరు వెళ్ళండి నాన్నా. అది కనిపించగానే నాతో వచ్చి చెప్పు, దాన్ని నరికి పోగులు పెడతాను. ఏమండి, మీరు రండి రండి. దయచేసి ఎవరు ఆవేశపడొద్దు, అపార్థం చేసుకోవద్దు. మా అక్క ఇంట్లోనే ఉండి ఉంటుంది. రామామ ఎక్కడో బయటకెళ్ళి ఉంటారు, నేను వెళ్ళి వెతికి తీసుకొస్తాను. మీకు పుణ్యం ఉంటుంది. ఈ విషయం ఇంతటితో వదిలేయండి. మీరు గెస్టుల దగ్గరికి వెళ్ళండి. పద సీత, నీతో పాటు నేను కూడా వెతుకుతాను. పద. రామ్ ఎక్కడికి వెళ్ళినట్టు మహా? ఆ మధుమిత ఏమైంది మహా? మనం అనుమానిస్తున్నట్టు ఇద్దరూ కలిసి ఎటన్నా వెళ్ళిపోయారా? అందుకే మనతో చెప్పకుండా వెళ్ళిపోయారు పిన్ని. నిజంగానే రామన్నయ్య మధుమిత వదిన లవ్లో ఉన్నారా పెద్దమ్మ? అది ఇప్పుడే తెలీదు, కానీ వాళ్ళు ఎక్కడికి పోరు, కాసేపట్లో దొరుకుతారు. రామ్ మధు కలిసి వెళ్ళారు లేక విడివిడిగా వెళ్లారో కూడా తెలీదు, కానీ వాళ్ళు కనిపించకపోవడం వల్ల మనకు మంచే జరిగింది. సీత వాళ్ళ అమ్మా నాన్నల మనసులో రామ్ మధుమితల గురించి చిన్న అనుమానం మొదలైంది. దాన్ని పెంచి పెద్దది చేద్దాం, అది మనకు చాలా ఉపయోగపడుతుంది. రే చల్బక్ సార్ ఎక్కడ్రా? ఇతను కిడ్నాప్ చేసినట్టు సార్తో చెప్పావా? చల్బక్ సార్ ఫుల్గా తాగేస్తున్నారు, మనతో పాటు ఇంకెవరికో డబ్బులు ఇచ్చారంట. ఎవరో లేడీని కిడ్నాప్ చేయమన్నాడంట. అంటే కిడ్నాప్ చేసిన నిజం కాదా? ఎవరిని కిడ్నాప్ చేయాలో చల్బక్ సార్కే క్లారిటీ లేదు, తాగేసి ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇప్పుడేం చేద్దాం మరి? మన డబ్బులు మనకు వచ్చినట్టేగా, ఈ గోలంతా మనకెందుకు? వెళ్ళిపోదాం పదా. రేయ్, స్పృహ వస్తున్నట్టుంది, పద వెళ్ళిపోదాం. సరే పద. నేను ఎక్కడున్నాను? నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? అందరూ ఎక్కడున్నారు? అసలు ఈ రామ్ ఎక్కడికి వెళ్ళాడు?
దయచేసి ఎవరైనా తలుపు తెరవండి. ఎవరన్నా ఉన్నారా? తలుపు తీయండి. అక్క సీత, ఏంటక్క ఏం జరిగింది? నువ్వు టూ రూమ్ లో ఎందుకున్నావు? ఎవరు నిన్ను లోపల పెట్టి బయట గడేశారు? ఎవరో ఒక లేడీ, నువ్వు నన్ను పిలిచావని ఈ రూమ్ లో ఉన్నావని చెప్తే వచ్చాను. నీకోసం నేను రూమ్ లో చూస్తుంటే బయట నుంచి తలుపు వేసి గడియ పెట్టేసి వెళ్ళిపోయింది. ఎవరక్క ఆ లేడీ? ఎవరో తెలియదు, మీ అత్తగారి బంధువునని చెప్పింది. మా అత్తగారి బంధువు నిన్ను రూమ్ లో బంధించడం ఏంటి? అదే నాకు అర్థం కాలేదు. చాలా సేపటి నుంచి తలుపు కొడుతూ పిలుస్తున్నాను, ఎవరు రాలేదు. లక్కీగా నువ్వు వచ్చావు. నిన్ను వెతుకుతూ వచ్చానక్క, నువ్వు కనిపించలేదని ఇందాక పెద్ద గొడవ అయింది. నీకేమైందోనని కంగారు పడ్డాను. నాకేం కాలేదు, కానీ నన్ను లాక్ చేసిన ఆవిడ ఎవరు సీత? నన్నెందుకు లాక్ చేసింది? ఏదో పొరపాటు జరుగుంటుందక్క. మా అత్తయ్య బంధువులు ఎవరు అలా చేయరు. నువ్వు రా, వెళ్దాం. ఈ పాటికి సూర్యబావ వచ్చేసుంటాడు. పదొక్క. రే, ఎవర్రా మీరంతా? అరే, నన్నెందుకు తీసుకొచ్చారా? ఎందుకు కట్టేస్తున్నారు? ఏం కావాలా మీకు? నీ పేరు సూర్యనే కదా. ఎన్నిసార్లు చెప్పాలరా, నా పేరు సూర్యనే. నాతో మీకేంట్రా పని? నువ్వు సూర్యవే అయితే అరిచి నీ ఎనర్జీ వేస్ట్ చేసుకో మాకు. మా పని అయిపోయాక నిన్ను వదిలేస్తాం. ఏంటా పని? పని అయ్యాక చెప్తాం. రే, విని జాగ్రత్తగా చూస్తుండ్రా, నేను ఇప్పుడే వస్తాను. నన్ను వదిలేయండ్రా. రే, నేను రిసెప్షన్కి వెళ్ళాలరా. నా కోసం అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారా. రే, వాగుతున్నాడు ఫ్లాష్ డ్రైవ్ నోటికి. చెప్పు రంగా. పని పూర్తయింది మేడం. సూర్యాన్ని పట్టుకొని గదిలో కట్టిపడేశాం మేడం. వెరీ గుడ్. వాడి దగ్గర నా పేరేం వాడలేదు కదా? లేదు మేడం, మీ పేరే కాదు, మా పేర్లు కూడా చెప్పలేదు. అసలు వాడిని ఎందుకు కిడ్నాప్ చేసామో వాడికే తెలీదు. నేను చెప్పిందే చేశారా? చేశాం మేడం. నీ పేరు సూర్యనే కదా అని ఒకటికి 100 సార్లు అడిగాం. అది అలాగే మెయింటైన్ చేయండి. వాడు నోరు తెరిచిన ప్రతిసారి వాడి పేరు సూర్యనేనా అని అడుగుతూ ఉండండి. అలాగే మేడం. ఇక్కడ పని అవ్వగానే ఫోన్ చేస్తాను, అప్పుడు వాడిని వదిలిపెట్టండి. అప్పటిదాకా నా వివరాలు గాని మీ వివరాలు గాని వాడికి తెలియకూడదు. సరే మేడం. వాణ్ణి వదిలేసే ముందు ఏం చేయాలో కూడా తెలుసు కదా? తెలుసు మేడం, అంతా మీరు చెప్పినట్టే ముగిస్తాం. ఉంటాను మేడం. సూర్య ఇక్కడికి రాలేడు, వస్తాడు అని చివరి వరకు మధుమితని నమ్మించి రామ్ పక్కన రిసెప్షన్లో నిలబెడతాను. సీతను పిచ్చి దానిలా ప్రూవ్ చేసి మధుమితే నా కోడలు అని అందరూ అనుకునేటట్టు చేస్తాను. ఈసారి నేను కొట్టబోయే దెబ్బకు సీతే కాదు, వాళ్ళ నాన్న శివకృష్ణ కూడా పిచ్చి పట్టడం ఖాయం. చూసావా, నేను అనుమానించింది, భయపడింది అంతా జరిగింది. మధు ఈ ఇంటికి వస్తున్నప్పుడే చెప్పాను, దాని నీడ కూడా ఈ ఇంటి మీద పడకూడదని. దాన్ని ఇంట్లో చూసినప్పుడే అనుకున్నాను అది సీతకు చెడు చేయడానికే వచ్చిందని. అనుకున్నంత పని అయింది. అంటే మీరు కూడా మధుని అనుమానిస్తున్నారా? అది మన కూతురు అండి, అలాంటి తప్పు ఎందుకు చేస్తుంది? ఆల్రెడీ చేసేసిందిగా, వాడితో లేచిపోయిందిగా. అది కాదండి, ఈ ఇంటిని రామ్ని కాదనుకుని తను ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది. అలాంటిది మళ్ళీ రామ్తో? అలా ఆలోచించడానికి అసహ్యంగా ఉందండి. ఈ ఇంట్లో వాళ్ళు అలాగే ఆలోచిస్తున్నారు, రామ్తో లేచిపోయిందని అంటున్నారు. ఒకసారి చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేసిందని నిందలు వేస్తున్నారు. వాళ్ళకంత తెలియదు కానీ మన మధు గురించి మనకు తెలుసు కదండి. అది వాడితో లేచిపోతుందని మనకు తెలుసా? మన పరువు తీస్తుందని తెలుసా? మనల్ని తలదించుకునేలా చేస్తుందని తెలుసా? అదిగో మీరు మళ్ళీ అదే మాట అంటున్నారు, మధు అలాంటిది కాదండి. సీతంటే దానికి ప్రాణం, అలాంటిది సీతకి అదేలా ద్రోహం చేస్తుంది? మనల్ని చేసిందిగా, కన్నవాళ్ళనే మోసం చేసింది, తోడబుట్టిన దాన్ని చెయ్యదా? ప్రాణం పోయినా చెయ్యదండి.
నాకు దానిపై నమ్మకం ఉంది. అది మన నమ్మకాల్ని ఎప్పుడో కూల్చేసింది లలిత. మళ్ళీ దానిపై నమ్మకం పెట్టుకోవడం అంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. మధు తప్పు చేసిందని ఎవరైనా అనొచ్చు, కానీ మనం అనకూడదండి. అయినా అల్లుడు గారి గురించి మీకు తెలుసు కదా, ఎంత మంచి అబ్బాయి, సీతని ఎంత బాగా చూసుకుంటున్నాడు. అలాంటి వాడు మన సీతకి అన్యాయం చేస్తాడా? అల్లుడు గారిని కూడా వాళ్ళు అనరాని మాట్లాడినారు. వాళ్ల పెంపకానే వాళ్ళు తప్పు పడుతున్నారు. రామ్ మొదట ఇష్టపడింది దాన్ని, పెళ్లి చేసుకోవాలనుకుంది దాన్ని అని, అందుకే దాంతో వెళ్లిపోయాడని తప్పుడు మాట్లాడుతున్నారు. ఎవరేమన్నా అల్లుడు గారు దేవుడండి. మన మధు నిప్పు. సీతని వదిలి రామ్ కాని, సూర్యని వదిలి మధు కాని తప్పు చెయ్యరు. కలలో కూడా అలా ఊహించుకోకండి. వాళ్ళు ఊహించుకుంటున్నారు కదా, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా. ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం జరుగుంటుందో ఆ దేవుడికే తెలియాలి. రిసెప్షన్ మొదలయ్యే వరకు ఎటు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి. మీతో పాటు నేను కూడా ఉంటాను. రిసెప్షన్ మొదలైన తర్వాత ఎవరైనా వచ్చి పిలిస్తే అప్పుడు బయటికి వెళ్దాం. అప్పటి వరకు కాస్త సహనంతో ఉండండి. రిసెప్షన్ అవగానే మన ఇంటికి వెళ్ళిపోదాం. దయచేసి నా మాట వినండి. రామ్ ఎక్కడికి వెళ్ళినట్టు మహా? నిజంగానే రామ్ మధుమిత కలిసి వెళ్ళిపోయి ఉంటారా మహా? మధు వచ్చినప్పటి నుంచి మనం మంచిగా మర్యాదలు అవి చేస్తున్నాం కదా. వాటికి మధు పడిపోయి రామును కన్విన్స్ చేసేటట్టు తీసుకెళ్ళిపోయిందేమో. నువ్వేం మాట్లాడవేంటి మహా? రిసెప్షన్కి టైం అవుతోంది. రామ్ మధుమిత రాకపోతే వచ్చిన గెస్ట్లకు మీడియాకు ఏం చెప్తాం? డోంట్ వరీ, రామ్ మధుమితలు తిరిగి వస్తే ఎప్పట్లా వారిద్దరికి రిసెప్షన్ జరుగుతుంది. ప్లాన్లో ఎలాంటి చేంజ్ ఉండదు. ఇన్ కేస్ వాళ్ళు తిరిగి రాకపోతే మనం మరొక స్టోరీ ఆలోచించాల్సి ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిద్దాం. ఇల్లంతా వెతికి చూశాను, రామ్ ఎక్కడా లేడు. అదిగో అన్నే వస్తున్నాడు. రామ్, ఐ ఓకే? ఎక్కడికి వెళ్ళావు రామ్? మేమంతా నీ గురించి టెన్షన్ అవుతున్నాం. ఇందాక జ్యూస్ తాగాను, మైకం కమ్మినట్టు అయింది. ఆ తర్వాత ఏం చేశానో తెలీదు. కళ్ళు తెరిచి చూస్తే బయట పార్కింగ్లో ఉన్న కారులో ఉన్నాను. ఇంట్లో నుంచి కారు వరకు ఎలా వెళ్ళావు? తెలీదు బాబాయ్, నా అంతట నేనే వెళ్ళానా లేకపోతే నన్ను ఎవరన్నా తీసుకెళ్లారా, ఏం అర్థం కావట్లేదు. మధుమిత ఎక్కడ రామ్? తను ఎక్కడుంది? తన గురించి నాకెలా తెలుస్తుంది పిన్ని? మధుమిత వదిన నీతో రాలేదా అన్నయ్య? తను నాతో ఎందుకు వస్తుంది? చాలాసేపటి నుంచి నువ్వు కనిపించట్లేదు రామ్. ఆ మధుమిత కూడా కనిపించలేదు. అందుకే మీరిద్దరూ కలిసి ఎక్కడికో పారిపోయారని ఇక్కడ అందరూ అనుకుంటున్నారు. ఏమంటున్నారు అత్తయ్య? అలా ఎవరన్నారు అత్తయ్య? అలా మాట్లాడింది ఎవరు? ఎవరో ఏదో అనుకుంటే మనకెందుకు రామ్? నీ గురించి మాకు తెలీదా? గిట్టని వాళ్ళు ఎన్నో అంటారు, అవన్నీ పట్టించుకోకు రామ్. అసలంత నీచమైన థాట్ వాళ్ళకి ఎలా వచ్చింది? యాక్సిడెంటల్గా మేమిద్దరం కనిపించకపోతే మాకు రిలేషన్ అంటగడతారా? ఇప్పుడు సొసైటీ అలాగే ఉంది రామ్, మంచిగా ఎవ్వరూ ఆలోచించట్లేదు. మాకైతే నీ మీద ఎలాంటి అనుమానం లేదు రామ్. మహా వదిన నిన్ను ఎలా పెంచుదో మా అందరికీ తెలుసు రామ్. వీళ్ళకంటే ఊసిరి వెళ్ళలున్నాయో, ఎన్ని రంగులు మారుస్తున్నారు. మధుమిత కూడా అలాంటిది కాదు బాబాయ్. తను చాలా పద్ధతిగా పెరిగింది. మా గురించి అంత నీచంగా ఆలోచించిన వాళ్ళని వెంటనే బయటికి పంపించేయండి. ఇప్పుడెందుకులే రామ్ ఇల్లు ఖాళీ చేయించడం? వాళ్ళ పాపాన వాళ్లే పోతారు. వాళ్ళసలు నిజంగా మనుషులే కాదు, సంస్కారం లేని జంతువులు. నేను అదే అనుకుంటున్నాను రామ్.
వాళ్ళకంటే పశువులే బెటర్. కాస్త ఉన్నతంగా ఆలోచిస్తాయి. డిస్కషన్ ఓవర్. మధుమిత ఎక్కడా? అదిగో మధుమిత వదిన కూడా వస్తుంది. మధుమిత మీకేం కాలేదు కదా? ఆర్ యు ఓకే? మా అక్కను ఎవరో స్టోర్ రూమ్ లో పెట్టి తలుపు వేసి బయట గడియ పెట్టారండి. ఎవరు మధుమిత? ఎవరో తెలీదు. ఆశ్చర్యంగా ఉందే, రామ్ కు మత్తు మందిచ్చి కారులో పడుకోబెట్టారు, మధుమితను స్టోర్ రూమ్ లో లాక్ చేశారు. ఎవరు చేశారు ఇదంతా? ఎవరో కావాలని ప్లాన్ చేసినట్టుంది బావగారు. పక్కగా ప్లాన్ చేశారు. వాళ్ళు ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారు? వాళ్ళ మోటివ్ ఏంటి? అంటే ఈ ఇంట్లో ఇంకెవరో కూడా ప్లాన్ చేస్తున్నారన్నమాట. ఇంకెవరో అంటే ఇంకెవరైనా ప్లాన్ చేస్తున్నారా అత్తయ్య? చేస్తున్నట్టు అనుమానంగా ఉంది. ఎవరు ప్లాన్ చేస్తారు పిన్ని? రిసెప్షన్కి టైం అవుతోంది. ఇప్పటి వరకు అయిన టైం వేస్ట్ చాలు, వెళ్ళండి. అవును, రిసెప్షన్ స్టార్ట్ చేయాలి. ఇప్పటికే ఇంట్లో గెస్టులు ఉన్నారు, వాళ్ళ ముందు మనం టెన్షన్. రేవతి చాలా ఓవర్ చేస్తోంది జన. తనని కంట్రోల్లో ఉండమని నువ్వు చెప్తావా లేక నన్ను చెప్పమంటావా? ఈ రిసెప్షన్ అవని మహా, నేనే చెప్తాను. రామ్ కి మత్తు మంది ఇచ్చింది ఎవరు? స్టోర్ రూమ్ లో మధుమితని లాక్ చేసింది ఎవరు? ఆ అవసరం ఎవరికి? మా అన్నయ్య ఏం చేస్తున్నాడు? తను రూమ్ లో నిద్రపోతున్నాడు మహా, ఇందాకే చూశాను. ఈ ఇంట్లో మనం కాకుండా ప్లాన్ చేసేది మా అన్నయ్య మాత్రమే. తను నిద్రపోతుంటే రామ్ బయటికి వెళ్ళడం, మధుమిత స్టోర్ రూమ్లో లాక్ అవ్వడం యాక్సిడెంటల్గా జరుగుంటుంది. ఇక టాపిక్ వదిలేయండి. కాసేపట్లో క్లైమాక్స్ డ్రామా స్టార్ట్ చేయాలి. మనమందరం మరింత అలర్ట్గా ఉండాలి. సీతను పిచ్చిది అని అందరూ బలంగా నమ్మేసి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సీతని ఎలా పిచ్చిదాన్ని చేయబోతున్నా మహా? సీతని మనం పిచ్చిదాన్ని చెయ్యం. ఈ జ్యూస్ చేస్తుంది. ఒక జ్యూస్ ఎలా సీతను పిచ్చిదాన్ని చేస్తుంది మహా? అసలు మీ ప్లాన్ ఏంటోదినా? రిసెప్షన్ స్టార్ట్ అవడానికి ఇంకా ఎక్కువ టైం లేదు. అవును పిన్ని, మాకు చాలా టెన్షన్ గా ఉంది. మధుమిత మా వదిన అవుతుందా లేక పల్లకంచె సీత అవుతుందా అని కంగారుగా ఉంది. నేనుండగా వర్రీ ఎందుకు? మధుమితే మీ వదిన, నా కోడలు అవుతుంది. సీత పిచ్చిదవుతుంది. అందరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇది మామూలు పౌడర్ కాదు, మత్తెక్కించే పౌడర్. పౌడర్ కలిపిన ఈ జ్యూస్ తాగితే 1 అవర్ పాటు మెదడుతో కనెక్షన్ తెగిపోతుంది. కామన్ సెన్స్, 6th sense, ఏ సెన్స్ పనిచేయదు. మాటలకు చేతలకు అదుపుండదు. ఎవరు కంట్రోల్ చేయలేరు. అలాంటి అన్స్టాపబుల్ డ్రగ్ ఇది.
అంత ప్రమాదకరమైన డ్రగ్ని ఆ జ్యూస్లో ఎందుకు కలిపావు మహా? సీతతో తాగించడానికి. ఇది తాగగానే సీత ఒక గంట పాటు రచ్చ రచ్చ చేస్తుంది. తనేం చేస్తుందో, ఎలా ప్రవర్తిస్తుందో తనకే తెలీదు. పిచ్చి వేషాలన్నీ వేస్తుంది, ఎవరు ఆపినా ఆగదు. అర్థమైంది మహా. అప్పుడు మనం చెప్పినట్టు గెస్ట్లందరూ సీత పిచ్చిది అని నమ్ముతారు. ఇప్పటి వరకు హాఫ్ డౌట్గా ఉన్నవాళ్ళు ఇప్పుడు కన్ఫర్మ్ అవుతారు. అంతేకాదు, సీత బిహేవియర్ చూసి రామ్కి చిరాకొస్తుంది. తను కంట్రోల్ చేసిన ఆగని సీతను రామ్ దూరంగా పెడతాడు.